పడుతుందని చెప్పి మాత్రమే మేము చెప్పాము. త్వరలోనే ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకుంటారు, తప్పకుండా మళ్ళీ బీజేపీని ఆదరిస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎంత చెడ్డ చేయాలి అనే ఉద్దేశంతో ఈ రోజున తెలుగుదేశం నాయకులందరూ కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క చెప్పడం జరిగింది. ఒక లోక్సభలో ప్రసారాలు ఆపేసిన తర్వాత సుష్మా స్వరాజ్ గారితో షిండే గారు, హోంమంత్రి షిండే గారు మాట్లాడుతున్న ఫోటో ఒకటి అందులో పెట్టడం జరిగింది. దాన్ని వాళ్ళు రేపు పొద్దుట ఫ్లెక్సీలకుండా కూడా వేసి బీజేపీ మీద ఈ యొక్క దుష్ప్రచారాన్ని మేము కొనసాగిస్తామనే విధంగా మనకు అక్కడి నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే అదే ఫోటోలో వెనకాతల, అది లోక్సభలో ఫోటో అని చెప్పారు, అదే ఫోటోలో వెనకాతల మనకి మన సీతారాం యేచూరి గారు, ఆయన రాజ్యసభ సభ్యుడు, లోక్సభ ఫోటో అని చెప్పి దాన్ని వారు ఆ రకంగా పెట్టడం జరిగింది. అంటే దాన్ని బట్టి అది క్లియర్గా మార్ఫింగ్ అని తెలుస్తూ ఉంది. లోక్సభలో ప్రసారాలు ఆగిపోవడంలో ప్రభుత్వందే పూర్తి బాధ్యత. నిన్న కూడా రాజ్యసభలో చర్చ సందర్భంగా వెంకయ్యనాయుడు గారు ఆయన అనేక సార్లు ఈ బిల్లు మీద డివిజన్కి పట్టుపట్టినప్పుడు, ఈ సభ ఈ రకంగా ఉన్నప్పుడు ఆర్డర్లో లేనప్పుడు నేనేమి చేయలేను అని చెప్పి మన రాజ్యసభ ఉపాధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో వారు తిరస్కరించడాన్ని మనం గమనించాం. ఇంకా లోక్సభలో పరిస్థితి ఏ రకంగా ఉంటుందో మనకు తెలుసు. లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలు ఈ బిల్లును మేము సమర్థిస్తున్నాం కానీ అనే చెప్పే లోపునే దీన్ని అన్ని కానిచ్చేసేసి బుల్డోజ్ చేసి ఈ బిల్లుని లోక్సభలో ఆమోదింపజేసుకున్నారు. దాన్ని చేసుకున్న తర్వాత బీజేపీ గట్టిగా పట్టుబట్టిన నేపథ్యంలో మళ్ళీ జయరాం రమేష్ గారు కానీ హోంమంత్రి గారు కానీ పలు దఫాలుగా బీజేపీ నాయకులతో చర్చలు జరిపిన నేపథ్యంలో మాత్రమే ఈ యొక్క సవరణలకి వాళ్ళు కొంత అంగీకరించడం జరిగింది. లేకపోతే కనీసం ఈ సవరణలు కూడా రాకుండా పూర్తిగా మన ప్రాంతాన్ని ఎడారి చేసేసే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని అడ్డుకోవడంలో, సీమాంధ్రకి అన్యాయం చేయడాన్ని అడ్డుకోవడంలో భారతీయ జనతా పార్టీ కొంతమేరకు సఫలం అయిందని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే మా జాతీయ నాయకత్వం మాకు ఇచ్చిన హామీ మేరకు రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ఇంకా అమలు కాని హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా చేపడుతుంది. ఏవైతే రాష్ట్ర ప్రత్యేక ప్రతిపత్తి 5 సంవత్సరాలకి సరిపోదని, దాని మీద ఖచ్చితంగా 10 సంవత్సరాలు ఉండాలని గట్టిగా వెంకయ్య నాయుడు గారు రాజ్యసభ ఉపాధ్యక్షుడితోటి ఆయన వాగ్వాదానికి దిగిన దృశ్యాలు కూడా మనం నిన్న రాజ్యసభలో చూసాం. చాలామంది దాని మీద ఇవాళ మాట్లాడడం జరిగింది. నిజంగా 5 సంవత్సరాలు సరిపోదు, కానీ దానికి అవకాశం ఉంది. రేపు పొద్దున కొత్త ప్రభుత్వం దాన్ని పొడిగించడానికి అవకాశం ఉంది. దాన్ని తప్పకుండా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకొక 5 సంవత్సరాలు పొడిగించడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఈ సీమాంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలైనటువంటి ఈ మన ఈ విశాఖ, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు కానీ, రాయలసీమ 4 జిల్లాలు కానీ పరిశ్రమలు ఎక్కువ స్థాయిలో పెట్టడానికి కానీ, అలాగే ఈ పరిశ్రమలకు రాయితీ ఇవ్వడం ద్వారా పరిశ్రమలు ఎక్కువ స్థాయిలో వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా మన రాష్ట్రం, మన ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. దాన్ని ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టుగా వారు ప్రధానమంత్రి స్వయంగా దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే రాజ్యసభలో నిలదీసినప్పుడు దాని విషయంలో కూడా